దీనికి సంబంధించి సంబంధిత శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని తక్షణమే బర్తరఫ్ చేసి అదే విధంగా సిఎండి చెన్పాయింట్ ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు గారి వీళ్ళిద్దరి మీద ఐపిసి 302 ప్రకారం హత్యా నేరం కింద వీళ్ళ మీద నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన వాళ్ళను వాళ్ళను రోడ్ల మీద స్వేచ్ఛగా వదిలేసి చనిపోయిన కుటుంబాల తరఫున అండగా నిలబడడానికి వచ్చిన ఈ రోజు డాక్టర్ మల్లురవి గారు ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యులు యొక్క సానుభూతి తెలపడమే కాకుండా వాళ్ళకి అండగా నిలబడతామని ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. అదేవిధంగా అక్కడ జరిగిన సంఘటనకు ఒక మంచి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా దుర్ఘటనకు విచారణ సిబిఐ చేత విచారణ జరగాలి. ఇవాళ ప్రభుత్వ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారు సిఐడి విచారణకు ఆదేశించారు. సిఐడి విచారణ అంటే కేసీఆర్ కనసైగలనే విచారణ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నిందితులున్నారో ఎవరైతే దుర్ఘటనకు కారకులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉండడానికి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ సంఘటన మీద తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలి. దీనికి సంబంధించి వాళ్ళ మేము గవర్నర్ గారికి లేఖ రాయడం జరిగింది. ప్రధానమంత్రికి హోంశాఖ మంత్రి కూడా రేపు లేఖలు రాస్తా. రాబోయే పార్లమెంటు సమావేశాలలో శ్రీశైలం ఎడవగట్టు కాలువ విద్యుత్ తీసుకునే విధంగా కేంద్రం నుంచి విచారణకు ఆదేశించమని పార్లమెంట్ లో ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి. ఎలాంటి వాడి చేతిలో ఇవాళ తెలంగాణ ఉంది? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవరిని పాలయ్యిందో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి కృష్ణా నదీ జలాల జలయజ్ఞం పేరు మీద ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, పోతిరెడ్డిపాడు 84,000 క్యూసెక్ల నీళ్ల తరలింపు కావచ్చు, ఈ రోజు కృష్ణా జలాలను దోసుకుంటుంటే కేసీఆర్ గారు మిన్నకుట ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరిస్తున్నాడు. దీనికి కారణం కేసీఆర్ గారు ధనయజ్ఞానికి పాల్పడుతుంటే. కాబట్టి తక్షణమే రాయలసీమ లిఫ్ట్ అదేవిధంగా పోతిరెడ్డిపాడిని 80,000 క్యూసెక్లకు పెంచేదాన్ని తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 25 రోజు జరుగుతో జరగదు అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే కేంద్ర జలశక్తి మంత్రి కూడా కరోనా వచ్చిందని చెప్పి ఇవాళ మన పత్రికలలో చూస్తున్నాం.